ప్రధానమైన అంశం ఏంటంటే హెచ్ఎండిఏ డైరెక్టర్ పనిచేసినటువంటి బాలకృష్ణ దాదాపు 500 కోట్ల నుంచి 1000 కోట్ల రూపాయల స్కాములు వెనుక 2017లో నుంచి 2023 వరకు డైరెక్టర్గా పనిచేసి దాదాపు 3500 నుంచి 5233 సంబంధించి ఏంది లేఅవుట్లు పర్మిషన్ వెనుక బాలకృష్ణ ప్రమేయం ఉంది. ఈ ప్రమేయం వెనుక డైరెక్టర్గా ఇచ్చినటువంటి కేటీఆర్ హస్తం ఉంది, అరవింద్ కుమార్ హస్తం ఉంది. ఒక టౌన్ ప్లానింగ్గా డైరెక్టర్ చేస్తున్నటువంటి ఆయన కూడా 2 పోస్టులు కల్పించింది కేటీఆరే. ఎందుకంటే ఈయన కూడా మెదక్ వాసి కాబట్టి మొదటి నుంచి కూడా కల్వకుంట్ల కుటుంబానికి అత్యంత దగ్గరగా నమ్మిన బంటుతో ఉన్నటువంటి బాలకృష్ణ ఆస్తులపైన విచారణతో పాటు అరవింద్ కుమార్ ప్రమేయం ఉంది. ఇంకా లోతుగా విచారిస్తే కేటీఆర్ ప్రమేయం ఉంది. అంటే ప్రజలు నమ్మి 10 ఏళ్ల పాలన మీకు ఒప్పజెప్తే ఇవాళ నమ్మి నానబోసినట్లాగా తెలంగాణను మొత్తం కూడా దోపిడీ చేసి కూనీ చేసినటువంటి చరిత్ర మీది. నేను అంటా ఉన్నాను ఇవాళ పదే పదే మేము పారదర్శక పాలన చేసినాం, ఇవాళ మేము ఆదర్శమైన పాలన చేసినాం అంటే ఒక డైరెక్టర్ సా చిటికలైనంత డైరెక్టరే ఇలా 1000 కోట్లు సంపాదిస్తే ఆ డైరెక్టర్ పోస్ట్ ఇచ్చినటువంటి ఇవాళ మంత్రి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఇవాళ ఎన్ని 100,000 కోట్లు సంపాదించుకుంటాడో ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఢిల్లీలో ఏపీ భవన్లో కాగితాలు రాసుకొని డ్యూటీలు రాసుకొని అరవింద్ కుమార్ని తీసుకొచ్చి ఇవాళ ఢిల్లీ తీసుకొచ్చి ఇక్కడ హెచ్ఎండిఏ కమిషన్ చేసి తెలంగాణను లూటీ చేసినటువంటి ఇవాళ కేటీఆర్ కావచ్చు, కల్వకుంట్ల కుటుంబం కావచ్చు, ఇవాళ ప్రజాపాలన మీద లేకపోతే ముఖ్యమంత్రి గారి మీద పదే పదే విచారణ చేసి పదే పదే విమర్శలు చేస్తే తెలంగాణ సమాజం సహించదు అనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మీ దోపిడికి మీ అరాచకానికి ఇవో కేరా అడ్రస్ అనే విషయంగా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా ఆలోచించడం చేయండి, ఒక 500 కోట్లు అంటే తెలంగాణ ఎంత సంపద ఆర్థిక వ్యవస్థను ఇవాళ లూటీ చేసినటువంటి దొంగలు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని కూడా ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ హెచ్ఎండిఏలో కాంగ్రెస్ పార్టీ ల్యాండ్ ఇస్తే ఇలా నువ్వు బీఆర్ఎస్ పార్టీ కట్టుకొని ఇవాళ టీనీస్ పెట్టుకొని ఇవాళ నువ్వు వ్యాపారం చేస్తున్నటువంటి దొంగలు మీరు. కాబట్టి మీ దొంగతనాలు మీ దోపిడితనం తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది. కాబట్టి ఇవాళ మిమ్మల్ని తెలంగాణ సమాజం ఇవాళ రాజకీయ సమాధి చేసినా కూడా మీ బుద్ధి మారట్లేదు, మీ ఆలోచన మారట్లేదు అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. 45 రోజుల పాలనలో ఇవాళ మీరు అనేకమైన కుట్రలు చేస్తూ అనేకమైన ఏది కుతంత్రాలు చేస్తూ మీ కళ్ళు మంతా ఉన్నాయి, మీ కడుపు మంతా ఉంది. బిడ్డ ఇవాళ 10 ఏళ్ల కాలంలో ప్రజలు కడుపు కట్టుకొని ఇవాళ ఇవాళ పోరాటం చేసి మీ అవినీతిమైన పోరాటం చేసి ఎన్నో కేసులు పెట్టుకొని ఇవాళ రైతులు నిరుద్యోగులు ఆత్మహత్యలై ఇవాళ అనేక రకాలైన మీ గత ఎమ్మెల్యేలు మీ ప్రజాప్రతినిధుల వల్ల తెలంగాణ సమాజం అట్టుడికిపోయిందనే విషయం మీ అందరికీ తెలుసు. కాబట్టి మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా ప్రజల గుండెల్లో ప్రజల హృదయాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. అందుకే ఏరి కోరి ఎన్ని కుతంత్రాలు చేసినా ఇవాళ కాంగ్రెస్ పార్టీని ప్రజలు కష్టపడి తీసుకొచ్చారు. కాబట్టి మీరు ఎన్ని కుతంత్రాలు చేసినా మీ దొంగతనాలు మీ దోపిడీ త్వరలోనే ప్రజలు దోషిగా నిలబెట్టి మీరందరూ కూడా జైలుకు పోయే రోజులు దగ్గరలో ఉన్నాయి. బిడ్డ కాసుకోండి. ఇవాళ మీరు ఏదో మేకపోతు గాబేరని ప్రదర్శించి ఇవాళ కోడుగుడ్డు మీద ఈకలు తీసే ప్రయత్నం చేస్తే తెలంగాణ సమాజం సహించదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇలాంటి బాలకృష్ణ వెనకాల అనేకమైన వివిధ శాఖలలో తిమింగలాలున్నాయి. ఇవాళ ఆర్ఎన్బిలో గణపతి రెడ్డి కావచ్చు, హెచ్ఎండిఏలో పనిచేసినటువంటి బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, ఇవాళ ఇరిగేషన్లో పనిచేసినటువంటి మురళీధర్ కావచ్చు, ఎందరో మంది తిమింగలాల్ని మీరు అడ్డం పెట్టుకొని ఇవాళ 100,000 కోట్లు సంపాదించుకొని మీ వ్యాపారాల కోసం మీ భూముల రెగ్యులరైజ్ కోసం మీ ఆస్తులు పెంచడం కోసం వీళ్ళందరినీ బలిపశువుని చేశారనే విషయం మీ అందరికీ తెలుసని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ తెలంగాణ సమాజం యూనివర్సిటీ సమాజం ఇవాళ మీ అవినీతి పైన మీ అక్రమాల పైన ఇవాళ పోరాటానికి సిద్ధంగా ఉందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఒక పారదర్శమైన ఆలోచనతోని ఒక నీతి నిజాయితీవంతులతోని ఇవాళ ప్రజల కోసం ప్రజల శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఇవాళ కట్టుబడి ఒక పెద్ద ఎత్తున ఒక ఆలోచన చేసి ప్రజలకు ఒక మేలు చేయాలని ప్రజలకు అవినీతి లేని ఒక పాలనను తీసుకురావాలని ప్రజలు మెచ్చే విధంగా కాంగ్రెస్ పాలన తీసుకురావాలని ఒక బలమైన ఆలోచన చేస్తుంటే ఇవాళ ఇలా కుట్రదారులు వట్టినాగుల పెళ్లి విషయం కావచ్చు, ఇవాళ కీసర భూములు కావచ్చు, లేకపోతే పటాన్చేరు కావచ్చు, వెలిమాల కావచ్చు, కొల్లూరు కావచ్చు, ఇవాళ హైదరాబాద్ రంగారెడ్డి చుట్టుపక్కల ఉన్నటువంటి ఖరీదైన భూముల వెనుక కోకాపేట భూముల వెనుక మియాపూర్ భూముల వెనుక మీ హస్తం ఉంది.
మీరే ప్రత్యక్షంగా పరోక్షకంగా దోపిడీకి పాల్పడ్డారు కాబట్టి మీపై కూడా మీరు కూడా బాధ్యులే, ఈ దోపిడీలో మీరు కూడా దొంగలే అనే విషయానికి సమాజం అర్థమైపోయింది, ప్రజలు అర్థం చేసుకుంటున్నారు కూడా. ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇవాళ ఒక బాలకృష్ణ అనే ఒక తిమింగలం దొరికితే కాదు, బాలకృష్ణ వెనకాల వందలాది తిమింగలాలు, కల్వకుంట్ల కుటుంబ తిమింగలాలు ఉన్నాయి, వాళ్ళను కూడా మనం పట్టే రోజులు వస్తాయి, వాళ్ళు కూడా బయట సమాజంలో ఇవాళ దోషిగా నిలబడే రోజు వస్తుందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఇవాళ బిడ్డ మీరు ఇవాళ కాళేశ్వరం అవినీతి ప్రాజెక్టు కట్టారు, మిషన్ భగీరథ అవినీతి ప్రాజెక్టు కట్టారు, ఇవాళ కాళేశ్వరం అవినీతి ప్రాజెక్టే. ప్రతి వెనక ప్రతి సంక్షేమ వెనక మీ దోపిడీ ఉంది, ప్రతి అభివృద్ధి వెనకాల మీ కుట్ర ఉందనే విషయం ఈరోజు అర్థమైపోతా ఉంది. ఇంకా ఆధారాలు ఇంకేమైనా కావాలంటే మేము అనేక రకాలైనటువంటి ఆధారాలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు సిద్ధమా అని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం.